ఇక ఆ డిటైల్స్ చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ ప్రకటన చేసిన దాన్ని సంతోషిస్తూ కామారెడ్డి జిల్లాలో పట్టణ యూత్ శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షులు భానుప్రసాద్, జనరల్ సెక్రటరీ మజీద్, 40వ వార్డు కౌన్సిలర్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకేసారి 91,000 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర్, సాయి, నరేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ సాధన 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధన సంకల్పాన్ని సాధించి 2014లో ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని నెలకొల్పి బంగారు తెలంగాణ సాధించాలని ఆయన సంకల్పానికి ఆయన దృఢ సంకల్పానికి ఆ సంకల్పంతో ఆయన సాగుతున్న పట్టుదలకి నిజంగా అందరూ కూడా ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అది. ఆ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ సాధనలో భాగంగానే ఈరోజు మనకు నీళ్లు, నియమకాలు, నిధులు అనే ఒక మాటతో మనం ఏదైతే ముందుకెళ్తున్నామో దానికి ఆదర్శంగా నిదర్శనంగా ఈరోజు మరోసారి ప్రతిపక్షాలకు కానీ అసమ్మతిగా వెలుడుతున్న కొందరి విపక్షాలకు కానీ చెంపపెట్టుగా ఆయన ఈరోజు సమాధానం చెప్పడం జరిగింది. నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఆంజనేయ స్వామి విగ్రహం తయారు చేసేటప్పుడు కొంతమంది ఉండి దాన్ని కోతి అంటారు, ఇంకోటి అంటారు, ఏదో అని అంటుంటారు. తర్వాత విగ్రహం అయిన తర్వాత అందరూ చేతులు ఎత్తి మొక్కుతారు. అదేవిధంగా ఇలా కేసీఆర్ గారు తెలంగాణ సాధనలో భాగంగా బంగారు తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణను ఒక అపురూపంగా తీర్చిదిద్దడానికి యువతకి ప్రతి ఒక్కరికి ఈరోజు మనం చూసుకున్నట్టయితే 95% స్థానిక రిజర్వేషన్ ఉంది మన తెలంగాణలో, అది కూడా సాధించుకున్నాం. రాష్ట్రపతి దగ్గర పట్టుబట్టి తీసుకొచ్చారు. ఇలాంటి అంశాలు అందరి దృష్టికి రావు, వీటి గురించి ఎవరు మాట్లాడరు కూడా. ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన పట్టుబట్టి సాధించిండు. ఈరోజు మా ప్రత్యేకంగా చెప్పుకుంటే మా కామటి కూడా ఒక మెడికల్ కాలేజ్ సాధన జరిగింది. దాంట్లో మా ప్రభుత్వ గంప గోవర్ధన్న గారి ఎంతో కృషి ఉంది. ఈరోజు జిల్లా ఏర్పడ్డది కామారెడ్డి. ఇలా ఈ రకంగా చూసుకుంటే అభివృద్ధి గురించి చెప్పడానికి మనకు మాటలు సరిపోవు. ఇంకా ముందు ముందు ఆయన చేస్తూనే ఉంటాడు. ఈరోజు దేశకి నేతగా ఎదుగుతాడు. మనం అది కూడా చూస్తాం. ఈరోజు బంగారు తెలంగాణ భాగంలో ఎలా అయితే తెలంగాణను చేస్తున్నాడు అదేవిధంగా రేపు దేశాన్ని కూడా ఆయన రూపుదిద్దుతాడు. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. తెలంగాణ యువత ఎప్పుడూ ఆయన వెంట ఉంటుంది. ఎందరు వక్రీకరించినా, ఏమి చేసినా ఆయన వెనకడుగేసే పరిస్థితి లేదు. ఎవరు వెంట నడిచినా నడవకున్నా ఆయన ఒంటరి పోరాటం చేస్తే ఈరోజు ఇంతకు సాధించిండు. రేపు కూడా అదే చేస్తాడు. ఇదే మాకైతే ఏదైతే రాష్ట్ర ప్రజలకు మాకైతే అందిస్తున్నాడో ఇవన్నీ కూడా రేపు దేశ ప్రజలకు అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. ఆ సంకల్పానికి మేము నిజంగా జోహాలు తెలుపుకుంటున్నాం. మా యువత కూడా ఇప్పటికి కూడా వాళ్ళందరితో పాటు మేము నడుస్తాం. వాళ్ళ విజయాలను నడవడానికి సిద్ధంగా ఉన్నాం.